జూనియర్ ఎన్టీఆర్ కు ప్రజాదరణ ఎక్కువని ఆయన సేవలు ఉపయోగించుకుంటామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. జనసేనతో కలిసి వచ్చే ఎన్నికల్లో ముందుకెళ్తామన్నారు. చంద్రబాబుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని, ఫ్యామిలీ పార్టీలకు దూరమని అధిష్టానమే చెప్పిందని వివరించారు. రాజకీయాలకు కొంతమంది చేరని, అందరూ చేస్తారని అన్నారు. అందరూ సినిమా యాక్టర్లేనని, యాక్టర్లు కానివారు ఎవరని సోము వీర్రాజు ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టారు, క్యాపిటల్ ఏమిటో తెలియదు. పక్కన 1800 కోట్లతో బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టేశాం. 1000 కోట్లతో అగ్రికల్చర్ యూనివర్సిటీ కట్టాం. బ్రహ్మాండంగా నల్లజర్ల నుంచి రోడ్లు వేసుకుంటూ వెళ్ళిపోయాం. 816000 కోట్లు ఈ రాష్ట్రంలో ఖర్చు పెడుతున్నాం. ఇవన్నీ మేము చేసే కార్యక్రమాలు. వాళ్ళు ఊరికే మాట్లాడుతూ ఉంటారు, మీ పెద్దగా బొమ్మలు వేస్తూ ఉంటారు. మా ఏమో ఎక్కడో 3 అక్షరాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలన్నీ మాకే వేస్తూ ఉంటారు, మేము చెప్తూ ఉంటాం. ఇక్కడ మేము ఎవరికి సపోర్ట్ చేస్తాం లేదు, ఇప్పుడే చెప్పాను ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తామని. ఎవరైనా కలుస్తూ ఉంటారు. రాజకీయాలు కొంతమంది చేయరు, అందరూ కూడా చేస్తారు కదా. అందరూ సినిమా యాక్టర్లు కాని వాళ్ళు ఎవరు? మేము ఒక్కడమే మామూలుగా పార్టీలో ఉన్న కార్యకర్తను. ఆయన ఎక్కడ అభిమానిస్తున్నారు, ఎక్కడ అభిమానిస్తారు? వస్తే మీటింగ్లు పెడితే జనం ఎలాగ వస్తారు, ఎక్కడ వస్తారు? ఆంధ్రాలో వస్తారా, తెలంగాణలో వస్తారా? అది ఎప్పుడు జనసేనతో ఉన్నామని చెప్తారు. మీకే మధ్యలో డౌట్ వస్తూ ఉంటుంది. మా దగ్గర ఎప్పుడు తేడా ఉండదు. మా దగ్గర ఒకటే స్టాండు, ఫ్యామిలీ పార్టీని వ్యతిరేకిస్తాం, జనసేనతో కలిసి వెళ్తాం. 7000 కోట్లు ఖర్చు పెట్టారు, క్యాపిటల్ ఏమిటి?